pensar, per això vaig pensar. అక్కడక్కడ నీళ్లున్నాయే. ఏం పర్లేదు, ఇసుకేసేద్దాం. ఏంటి మాస్టారు, ఏంటి ఇదంతా? వర్షం వల్ల గ్రౌండ్ లో నీళ్లు ఉండిపోయాయండి, అందుకని. అయినా మీరు చేయడం ఏంటండి? ఉండండి, మా వాళ్ళు ఉన్నారు. అరే సాయం చేయండి, సాయం చేయండి. ఇప్పుడంతా రెడీ కదా, ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోండి. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఆడుకోవడానికి టైం ఐదైంది, ఇంకా గంటలో చీకటి పడిపోద్ది. ఈ వర్షం వల్ల ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడానికి లేకుండా పోయింది. అదే క్రికెట్ ఆడే వాళ్ళకైతే రాత్రులు కూడా ఆడుకోవడానికి లైట్లు ఉంటాయి. మనకు కూడా అలా ఉంటే ఏం చక్క, కావాల్సినంత సేపు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సరే సరే, ఉన్న టైం లోనే ప్రాక్టీస్ చేద్దాం, పదండి రండి. రే మొత్తం పెట్రో మాక్స్ లైట్లన్నీ కింద దించేయండి, ఏ ఒక్కటే వదలడం వీలేదు. భద్రం, ఏంటి పెట్రో మాక్స్ లైట్ అన్ని దింపించేస్తున్నా? ఏదైనా పెద్ద పెళ్లి ఒప్పుకున్నావా? మీ పెళ్లి కోసం కాదురా, మన ఊరి పరువు కోసం. అలాగా అయితే నేను ఓ చేయిస్తాను. చాలా సంతోషం. అలాగా ఒక్క భద్రమేంటి, ఊరు ఊరంతా అదే పని మీద ఉండాలి. ఒరే వీరబాబు, ఇంటికి రెండు కాగడాలు చెప్పలు రెడీ చేయమని ఊరంతా చాటింపేయి. పడిపోయింది, ఇక చేసిన ప్రాక్టీస్ చాలు, వెళ్దాం పదండి. మాస్టరు అటు చూడండి. రేపు మ్యాచ్ కి సరిపడా ప్రాక్టీస్ లేదని మీరు పిల్లలు బాధపడ్డారు కదా, అందుకే ఈ ఏర్పాటు అంతా. ఈ గ్రౌండ్ కి పవర్ లేకపోయినా మీ వెనకాల బోల్డ్ అంత మ్యాన్ పవర్ ఉంది, మేము ఎక్కడ నిలబడి ఉంటాం, మీకు కావాల్సినంత సేపు ఆడించండి. కానీ సార్, మా ప్రాక్టీస్ కోసం మీరు అంతా నిలబడటం. మా ఊరి పొరుగు నిలబడటం కోసం మీరు నిలబడ్డప్పుడు ఈ ఆట కోసం మేము ఆ మాత్రం నిలబడలేమా? మీరు ఆడించండి మాస్టర్, మీ ఆట నా వర్షం ఆపగలిగిందేమో కానీ మీ సంకల్పాన్ని మాత్రం ఎవరు ఆపలేరు మాస్టర్. చేయించండి ప్రాక్టీస్. Come on boys, let's play. అందరు రెడీయా? ఊరు ఊరంతా రెడీ ఉన్నారండి, మీరు బయలుదేరితే బయలుదేరిపోవడమే. పదండి.